हाय फ्रेंड्स, वेलकम बैक टू चिट्टी व्लॉग्स एंड कुकिंग। ना चैनल फर्स्ट टाइम चूसिन वाले सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, अलागे शेयर कूडा चेयंडी। लाइक चेयडम मात्रम मर्चिपोकंडी। ना चैनल लो वच्चेसी ई रोजु गुत्ति वंकाय मसाला कर्री चेयबोतुन्नानु। इदि चेसे प्रासेस चूद्दाम ओकसारि। मुंदुगा ओक पाव किलो वंकायलु तीसुकुन्नानु। ఈ వంకాయలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నాలుగు వైపులా గాట్లు ఉంచుకోవాలి వంకాయలకి। ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో వాటర్ తీసుకొని ఈ ఉప్పు వేసి ఈ వంకాయలు అనేది అందులో వేసుకోవాలి, కట్ చేసిన వంకాయలు। ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ పై ఒక pan పెట్టి అందులో కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి। పల్లీలు వేయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం ఎండుకొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత, కొంచెం ఎండుకొబ్బరి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి। ఇవి సిమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్ లో వేసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పై pan పెట్టి అందులో ఒక 7-8 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి। కారం క్వాంటిటీ అనేది చూసి తీసుకోండి। ఎండుమిర్చి అనేవి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేయించుకున్నవన్నీ దాంట్లో వేసుకోవాలి। రుచికి సరిపడ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని అవి కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలకి ఒక్కొక్కటిగా అప్లై చేసుకోవాలి। ఈ విధంగా ఇలా అన్నిటికీ ఒక్కొక్కటిగా అన్నిటికీ అప్లై చేసుకోవాలి। అప్లై చేసి పక్కన ఉంచి మళ్ళీ స్టవ్ పై pan పెట్టి pan హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి। ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటనే బాగుంటుంది టేస్ట్, కర్రీ టేస్ట్ అనేది। ఇలా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి। ఉల్లిపాయలు కొంచెం దూరంగా వేయించేంత వరకు వేయించుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకోవాలి। ఇవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి వేసుకొని। ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు అట్లా మూత ఉంచి మళ్ళీ ఒకసారి కలిపి మనం ఫస్ట్ తీసుకున్నటువంటి వంకాయలకు మసాలా అప్లై చేసి పెట్టినటువంటి వంకాయలను తీసుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టేసి అలానే ఉంచాలి మీడియం ఫ్లేమ్ మీద। ఇవి ఒక వైపుకి మంచిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి వేయించుకోవాలి। ఇలానే ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ లో వంకాయలు అనేది మంచి ఉడికేంత వరకు ఆయిల్ లోనే వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నటువంటి మసాలాని దాంట్లో అప్లై చేసినాక మిగిలిన మసాలా ఉంటుంది కదా అందులో వేసి దాంట్లో సరిపడినన్ని నీళ్ళు వేసుకోవాలి। వంకాయలు మునిగేంత వరకు నీళ్ళు వేయాలి। ఇలా వేసి మూత ఒక 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టేసి ఉంచాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి। ఇది కర్రీ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి। గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। ఎంతో టేస్టీ ఉండేటువంటి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది చూడండి ఒకసారి టేస్ట్।
కర్రీ చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్.